Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu chesindi emiti, cheyalsindi emiti? TDP adhinatha Chandrababu chuttu ippudu vaarthalu halchal chestunnayi. Vaallu veellu ani kaadu, prathi okkaru spandistunnaru. Evaru kuda Chandrababu rodinchadanni swagatinchakapovadam ikkada gamanarham. Endukante ఆయన ఈ వయసులో ఏడవడం ఏమిటి, ఆయన ఇప్పుడు ఏడ్చి ఆయన సాధించే సింపతి ఏమిటి అనే ప్రశ్నలు వస్తున్నాయి. మరికొందరు అసలు ఇప్పుడు చేయాల్సింది ఏమిటి, చేసింది ఏమిటి అనే ప్రశ్నలు సంధిస్తున్నారు. వారు చెబుతున్న దాని ప్రకారం చంద్రబాబు రాయలసీమ నుంచి వచ్చారు, అంటే పౌరుషాల పురిటిగడ్డ. అలాంటి నాయకుడు, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు ఇలా రోదించడం తగునా అంటున్నారు. అంతేకాదు, చంద్రబాబుకు నిజంగానే అవమానం ఎదురై ఉంటే ఆయన సభను బాయ్కట్ చేయడం వరకు బాగానే ఉందని అంటున్నారు. అంతేకాదు, బాయ్కట్ చేసే ముందు కూడా సభలో ఉండి ఆయన ఓపికగా తన వాయిస్ వినిపించి ఉంటే బాగుండేది అనేవారు కూడా ఉన్నారు. తాను చెప్పాల్సింది చెప్పేసి ఎన్నిసార్లు మైక్ కట్ చేసినా ఓపికగా ఉండి చివరకు తన నిర్ణయం సభలోనే ప్రకటించి ఉంటే బాగుండేదని అంటున్నారు. మైక్ ఆఫ్ చేసిన సమయంలో ఏం చెప్పారో కూడా ఎవరు వినలేదని అంటున్నారు. అదే సమయంలో ఆయన బయటకు వచ్చిన తర్వాత రోదించడం సరికాదని, సింహ పౌరుషం చూపించి ఉంటే బాగుండేదని, అది ప్రజల్లోకి చర్చకు వచ్చేదని అంటున్నారు. అంటే తనకు ఎదురైన అవమానాన్ని సభలోనే ప్రతిఘటించి తన పదవికి, తన పార్టీ ఎమ్మెల్యేల పదవులకు అక్కడక్కడే రాజీనామా చేసి ఉంటే, వెంటనే స్పీకర్ కు స్వయంగా ఇచ్చేసి ఉంటే ఆ సంచలనం మరోలా ఉండేదని, అందరూ శభాష్ చంద్రబాబు అని ఉండేవారని అంటున్నారు. కుప్పంలో జరిగే ఉప ఎన్నికలో తనకు జరిగిన అవమానాన్ని, అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తే ఆ చర్చ బాగుండేదని అంటున్నారు. పోనీ వైసీపీ దూకుడుతో ఉప ఎన్నికలో ఓడిపోయినా 2.5 ఏళ్ల తర్వాత ఎలాగో సార్వత్రిక ఎన్నికలు వస్తాయి కాబట్టి అప్పుడు గెలుపు తథ్యమయ్యేదని అంటున్నారు. ఇది వదిలేసి ఇప్పుడు రోదించి పదవిని పట్టుకుని ఊగిసలాడడం ఏమంత బాగోలేదని అంటున్నారు. అంతేకాదు, చంద్రబాబు ఇలా రిజైన్ మంత్రం గనక పట్టించి ఉంటే వైసీపీ నేతల నోళ్లకు కూడా తాళాలు పడి ఉండేవని, ఇక వారికి విమర్శించే అవకాశం కూడా లేకుండా పోయేదని చెబుతున్నారు. ఇవన్నీ వదిలేసి ముఖ్యంగా సీమ పౌరుషాన్ని పక్కన పెట్టి చంద్రబాబు ఈ వయసులో పాదయాత్ర చేసినా ప్రయోజనం ఉండదని, పైగా ఆరోగ్య సమస్యలు కూడా పెరుగుతాయని అంటున్నారు. మరి దీనికి టీడీపీ నాయకులు ఏమంటారో చూడాలి.